సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వాటిని కారణంగా చూపిస్తూ టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు పట్టాభి ఇంటిని కూడా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే ఇక రీసెంట్ గా టీడీపీ కార్యాలయం మీద వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడులు చేసి టీడీపీ కార్యాలయ ఉద్యోగులను తీవ్రంగా గాయపరిచినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం పట్టాభి ఇంటి మీద దాడి చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు రణరంగంగా మారాయి రాజకీయంగా ఆజ్యానికి కారణమైనటువంటి టీడీపీ నేత పట్టాభిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా గొడవలకి కూడా ఆయనే కారణం అని చూపిస్తూ పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీసులు పట్టాభి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు భారీగా పోలీసులు ఇంట్లోకి వచ్చి ఎటువంటి ఎఫ్ఐఆర్ చూపకుండా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే ముందు పట్టాభి భార్యకు నోటీసు మాత్రం అందించారు ఒక ఉగ్రవాదిని అదుపులో తీసుకున్నట్లు పట్టాభిని అదుపులో తీసుకోవడం కలకలం సృష్టించింది ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య పట్టాభిని ఇంటి దగ్గర నుంచి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ తరలించారు గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో పట్టాభి మీద సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఫైవ్ నాట్ ఫైవ్ ఆర్ బై డబల్యూ వన్ నాట్ టూ వన్ నాట్ టూ వన్ నాట్ వన్ ట్వంటీ బి కింద కేసులు నమోదు చేశారు పట్టాభి ఇంటి మీద దాడి చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా పట్టాభిని అరెస్ట్ చేయడం రాష్ట్రంలోని పరిస్థితులకి అర్థం పడుతుందని పరిశీలకులు కూడా దీని మీద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే పట్టాభి అరెస్ట్ తర్వాత ఆయన భార్య చందన మీడియాతో మాట్లాడారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు ఆయనకి ఏం జరిగినా ప్రభుత్వానికి డీజీపీదే బాధ్యత అంటూ ఆమె పేర్కొన్నారు పట్టాభిని ఎక్కడి తీసుకెళ్లారో కూడా చెప్పలేదని తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు పోలీసుల మీద తనకు నమ్మకం లేదని దీని మీద కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు ఇలా ఉంటే పట్టాభి అరెస్ట్ కి సాయంత్రం నుంచి రంగం సిద్ధమైంది ఈ క్రమంలో పట్టాభి ఇంటి వద్దకు పోలీసులు భారీగా మోహరించారు పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేస్తున్నారన్న ఊహాగానాలతో టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా పట్టాభి ఇంటికి చేరుకున్నారు దీంతో పట్టాభి ఇంటి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉండగానే కొమ్మారెడ్డి చందన నేరుగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు నేరుగా రాష్ట్రపతి యొక్క అత్యవసర అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలవడానికి చందన సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి